రాష్ట్ర పర్యాటక శాఖ మార్చిలో అవంతి శ్రీనివాసరావు పెందుర్తి జూనియర్ కళాశాలలో 50 పడకల ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్ను ప్రారంభించారు. కరోనా బారిన పడిన ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజు సహకారంతో ఏర్పాటు చేశారన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని డాక్టర్లకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు జూమ్ యాప్లో కాకుండా ప్రజల్లోకి వచ్చే సూచనలు ఇవ్వాలని తెలిపారు. కరోనా బాధితులకు 3 పూట్ల ఇచ్చే ఆహారాన్ని మంత్రి పరిశీలించారు. కరోనా కట్టడికి ఫ్రంట్ వారియర్స్గా ఉన్న కొంతమంది అధికారులకు సాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మన రాజకీయాల గురించి మాట్లాడకుండా మనందరం కూడా ఈ మనుషుల ప్రాణాలు ఎలా రక్షించాలి అని ఒకే చేయాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేస్తున్నారు. ఈ రోజున దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రం అలాగే టెస్టులు చేసిన తర్వాత ఈ సాధికార సర్వే పెట్టి ఇంటింటికి వాలంటీర్ వస్తున్నారా, ఎవరైతే ఈ కరోనా బారిన పడ్డారో వారందరినీ కూడా మరి కొంతమందిని హోమ్ ఐసోలేషన్ ఉంచుతాం, కొంతమందిని ఇలాంటి క్వారంటైన్ సెంటర్ ఉంచుతాం, మరి ఆక్సిజన్ లెవెల్ 90 తగ్గిన వాళ్ళకి హాస్పిటల్లో జాయిన్ చేయించి ట్రీట్మెంట్ ఇచ్చాం. సో ఈ కరోనాలో మొత్తం 3 ఉన్నాయి, టెస్టింగ్ 1, ట్రేసింగ్, ట్రీట్మెంట్. ఈ టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ ఈ 3ట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా దేశంలో ఉచితంగా వ్యాక్సినేషన్ వాళ్ళని ప్రకటించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ రెడ్డి. టెస్టులు కూడా ఫ్రీ. మన జిల్లా వరకు తీసుకుంటే విశాఖపట్నం జిల్లా వరకు 79 హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ మనం ఈ కరోనా గురించి మరి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. ఎక్కడా కూడా మరి ఆరోగ్యశ్రీ కూడా 50% హాస్పిటల్స్ ఇవ్వాలి అని వాళ్ళందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళు పాటించకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అంటే విద్య వైద్యం అనేది 2 కళ్ళు లాంటి ప్రభుత్వం. ఎక్కడా కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదు ఈ 2 విషయాల్లో అని మరి ప్రతి పేదవాడికి ఈ కరోనా ట్రీట్మెంట్ అందాలి, నిశ్చయంగా అందాలి అన్నదే గౌరవ ముఖ్యంగా ఉద్దేశం. దీనికోసం ప్రభుత్వం అనేక రకాల చర్యలు మీరు చూశారు. గతంలో కరోనా అంటే మన ఒళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే సరిపోయి, ఇప్పుడు మనం ఎక్కువగా ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. ఈ ఆక్సిజన్ మొత్తం కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి బయట నుంచి విదేశాల నుంచి కూడా మన షిప్లో కూడా తెప్పించారు, సెంట్రల్ గవర్నమెంట్.